పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణపై జనసేన ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆరుగొలను గ్రామాన్ని దోచుకుంది మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ అని ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ విమర్శించారు. ఆరుగొలనులో 37.50 లక్షల రూపాయలతో 900 మీటర్ల మేర నిర్మించనున్న బీటీ రోడ్డుకు ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస శంకుస్థాపన చేశారు. ఆరుగొలను గ్రామాన్ని దోచుకున్న వ్యక్తి కొట్టు సత్యనారాయణ కావాలండి. గ్రామంలో ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టి సభ పెట్టండి, దాంట్లో నేను చెప్తాను. లారీ ఓనర్లు బ్లాక్ మెయిల్ చేసి, మిశ్రమ ఓనర్లు బ్లాక్ మెయిల్ చేసి దాదాపు 7-8 కోట్ల రూపాయల గ్రావెల్ తవ్వుకెళ్ళిపోయి అక్కడ గ్రావెల్ రోడ్లు వేయించుకుని ఆ రోడ్ల మీద బిల్లులు తీసుకుని రామాంజలి పేరు మీద కన్న వేసినటువంటి వ్యక్తి నేను ప్రెస్ మీట్ పెట్టి సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నాను. మొన్నే కొట్టారు చెప్పు దెబ్బలు, అయినాడికి ఇంకా బుద్ధి రాలేదు. కాబట్టి ఎలాంటి మాటలు మాట్లాడకుండా ఈ గ్రామంలో నేను వచ్చిన తర్వాత వాళ్ళకి చెప్పే లారీ ఓనర్స్ కానీ మిషన్ ఓనర్స్ కానీ కోరి ఓనర్లు కానీ అందరికి, మీరు మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోండి, ఒక్క రూపాయి కూడా రాజకీయ నాయకులకి ఎవరికి పోసిన అవసరం లేదని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఈ ఆరుగొల్లు గ్రామాన్ని దోచుకున్న వ్యక్తి కొట్టు సత్యనారాయణ కావాలండి. గ్రామంలో ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టి సభ పెట్టండి, దాంట్లో నేను చెప్తాను. లారీ ఓనర్లు బ్లాక్